నమస్కారం సద్గురు, నేను వెస్ట్ బెంగాల్ నుండి వచ్చాను. నా పేరు శౌరప్రతం ముఖర్జీ. గత 3 నెలలుగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. దాన్ని వార్నింగ్ అనుకోవాలా? లేదు లేదు. ఎందుకు సార్? గత కొన్ని నెలలుగా ఫాలో అవుతున్నాను, మీ వీడియోలను చూస్తూ ఉంటాను. ఒక రకంగా నేను మీ ఫ్యాన్. కానీ నాదొక ప్రశ్న. మీరు చెప్పారు మన జీవితంలో మనం పోగు చేసుకున్నవి, అది జీతం, పేరు, సంపద, ఒంట్లో ఉన్న ఫ్యాట్ కూడా. వీటన్నిటినీ నావి అనవచ్చు, కానీ అవి నేను కాదు. నాకు ఇది తర్కబద్ధంగా అనిపించింది. ఆ ఇల్లు నాది, కానీ అది నేను కాదు. ఈ శరీరం నాది, కానీ ఇది నేను కాదు. మరి నేనెవరు? నేనెవరు? నేను సంపాదించింది ఏదైనా సరే పక్కన పెడితే, నేను సంపాదించింది అంతా పక్కన పెడితే నేనెవరు? మరి నా అస్తిత్వం ఏమిటి? ఇదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అది మీరు నన్నెందుకు అడుగుతున్నారండి? సరే, మీరు ఎవరు? ఇప్పుడు మీరు నేను అనుకుంటున్నది కేవలం ఆలోచనలు, భావోద్రేకాలు, ఐడియాస్, నిర్ధారణలు, తత్వాలు, సిద్ధాంతాలు. ఇలా మీరు పోగేసుకొని మీలో చేర్చుకున్న ఒక పుట్ట. మీరొక చెత్తబుట్ట. అది వినడానికి బాగలేదు కదా? సరే, మీరొక కాక్టెయిల్. ఇంకొంచెం మెరుగ్గా చెప్దామా? మీరొక పూల బుట్ట. ఇంతకీ మీరు ఎవరు? ఇలా ఒకసారి జరిగింది. అమెరికాలో సిన్సియాటి ఎయిర్పోర్ట్లో ఎయిర్లైన్ టికెట్ బూత్ వద్ద చెక్ ఇన్ చేసుకోవడానికి అందరూ వరుసగా లైన్లో నించున్నారు. అప్పుడు ఒక అతను అందర్నీ నెట్టుకుంటూ వచ్చేసి తన టికెట్ని చూపించాడు. ఆ కౌంటర్ దగ్గరున్న ఒక మహిళ ఇలా అంది, సార్ లైన్లో నిలబడండి అని. అతను, లేదు లేదు, నేను తొందరలో ఉన్నాను అన్నాడు. సార్, అందరూ తొందరలోనే ఉన్నారు, అదే విమానంలో వెళ్తున్నారు అని. దయచేసి లైన్లో నిలబడండి అంది. అప్పుడు అతను, నేను ఎవరో తెలుసా నీకు అన్నాడు. అప్పుడే ఆమె అతను వంక చూసి అలా మైక్ దగ్గరకు పెట్టుకుని, ఇక్కడ ఒక ఆయన తను ఎవరో తెలీదంటున్నారు, దయచేసి ఎవరైనా సాయం చేయగలరా అంది. సో నేను ఎవరు అనేది మరొకరిని అడిగే ప్రశ్న కాదు, అది మిమ్మల్ని మీరు అడగవలసిన ఒక ప్రశ్న. దాన్ని ఇంకా ఇంకా పదును చేయాలి. ఒకవేళ మీరు నుంచొని, ఇదెలా ఉందంటే మీరు అడిగింది ఒక ప్రార్థనలా ఉంది. కొంతమంది ఎలా ప్రార్థిస్తుంటారు? ఏదో ఒక కొంచెం మంత్రం నేర్చుకుని అంటుంటారు. మధ్యలో పిల్లోడు ఏడుస్తుంటే, మధ్యలో ఫోన్ కూడా మాట్లాడేస్తుంటారు. అంటే ఈ మధ్యన కొంతమంది టెంపుల్స్ లో కూడా కొంతమంది పూజారులు ఫోన్ మాట్లాడుతూ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకసారి క్రిస్మస్ టైంలో ఇది జరిగింది. మినిసోటాలో ఒక స్త్రీ ప్రార్థిస్తూ ఉంది అందరికీ వినిపించేలాగా. ఆమె ఇలా ప్రార్థించింది, దేవుడా, క్రిందటిసారి క్రిస్మస్కి ఈ ముసలి శాంటా నా కోసం బట్టలు తీసుకొచ్చాడు. అంటే నా ప్రార్థనల్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు దేవుడా. నేను కోరుకున్నది ఒక సన్నని శరీరం, అలాగే పెద్ద మొత్తంలో బ్యాంక్ బ్యాలెన్స్. క్రిందటిసారి ఈ ప్రార్థనని తప్పుగా అర్థం చేసుకున్నాడు. నేనలా ఎందుకంటున్నానంటే, భూమి మీదున్న ప్రార్థనలన్నిటినీ మీరు గమనిస్తే, దేవుడా నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నన్ను కాపాడు, నన్ను రక్షించు అని, ఈ ప్రార్థన ఏదో దైవికంగా ఉందా, లేక మనుగడకు సంబంధించినదిగా ఉందా? మనుగడే మరొకరు చేతిలో పెట్టేశారు, ఔట్సోర్సింగ్ ఇచ్చేశారు. ఈ భూమి మీద బ్రతకాలి అంటే కావాల్సింది కాళ్ళు, చేతులు, బుర్రలో కొన్ని పనిచేసే కణాలు. కానీ మీరు, సద్గురు, ఇదంతా నేనే కాని నేనెవరని అడుగుతున్నారు. ఈ నేను ఎవరు అనే వ్యవహారం ప్రజాదరణ పొందింది రమణ మహర్షి వల్లనే. రమణ మహర్షి గురించి విన్నారా మీరు? ఆయన బెంగాలీ కాదు. రమణ మహర్షి నేను ఎవరిని అనే ప్రశ్నతో ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయారు. ఈ రోజుల్లో ప్రజలు ఏమీ చేయనక్కర్లేదు. అప్పుడప్పుడు ఎవరో ఒకరిని నేను ఎవరిని, నేను ఎవరిని అని అడిగితే చాలు, వాళ్లు ఆధ్యాత్మికులని భావిస్తూ ఉంటారు. లాస్ ఏంజలస్లో నేను ఒక ప్రోగ్రాం చేస్తున్నాను. అక్కడ సుమారు ఒక 150 మంది బాగా పేరొందిన వాళ్లున్నారు. చాలామంది హాలీవుడ్కి చెందిన వాళ్ళు ఉన్నారనుకోండి. అందులో చాలామంది యువతులు ఒకేలాగా ఉన్నారు.
అంటే వాళ్ళు అక్క చెల్లెలు కాదు, వాళ్ళ డాక్టర్ మాత్రం ఒకరే. అండ్ అయితే అప్పుడు నేను వాళ్లకి సులువైన 21 నిమిషాల సాధనని నేర్పిస్తున్నాను. ఎందుకు? అంతరంగంలోకి తీసుకువెళ్ళడానికి. ఎందుకంటే ఈ ప్రశ్నని బయటికి అడుగుతున్నారు కదా, మీరు ఏదీ తెలుసుకోలేరు. మీరు ఆత్మ, మీరు పరమాత్మ, అది ఇది ఇదంతా ఎక్కడికి తీసుకువెళ్ళదు. ఇవన్నీ ఊరికే కొత్త పదాలు. చూడండి, నేను మిమ్మల్ని ఒక ఆత్మ అని, దేవుడి అవతారమని, పరమాత్మ అని చెబితే మీరెక్కడికి చేరుకోరు. అనవసరమైన అర్థంలేని పదాలు ఒకటే తెలుస్తాయి, అదే మీకు తెలిసేది. అందుకే నేనన్నాను, మీకు సులువైన 21 నిమిషాల ప్రక్రియను నేర్పిస్తాము లోపలికి ఎలా తిరగాలి అని. వాళ్లు మీరు మాకు 21 నిమిషాలు అన్ని చేయాలంటున్నారు, కానీ రమణ మహర్షి మాత్రం ఏమీ చెయ్యనక్కర్లేదు అన్నారు. ఓ, రమణ మహర్షిని కూడా లాస్ ఏంజలస్కి తెచ్చారా? కానీ రమణ మహర్షులు నిజంగా ఏమీ చేయలేదు, అది నిజం. ఊరికే అలా కూర్చున్నారు కాళ్లు ముడుచుకుని, ఊరికే ఏమీ చేయకుండా బొత్తిగా. ఎలుకలు వచ్చి ఆయన తొడలను కొరుక్కుని తిన్నాయి. అది పుండుగా మారి పెద్ద ఇన్ఫెక్షన్ అయింది. ఆయన ఏమీ చేయకుండా అలాగే కూర్చున్నారు. మీరు గనక ఆ స్థాయిలో ఏమీ చేయకుండా కూర్చోగలిగితే సమాధానం వెంటనే దొరుకుతుంది, సరేనా? కానీ కాలిఫోర్నియాలో మీరిప్పుడు ఎలా ఉన్నారంటే, ఒక దోమ కుడితే చాలు ఎమర్జెన్సీకి ఫోన్ చేస్తున్నారు. అవును, అక్కడ అలాగే జరుగుతుంది. మీరు ఇలా ఉన్నప్పుడు ఇలాంటివి అడగకూడదు. ఇప్పుడు ఇది మీ అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్న, మామూలు ప్రశ్న కాదు. మీరెవరో మీకు తెలీదు, ఇది ఒక చిన్న సమస్య, ఇది ఒక ప్రాథమిక సమస్య, అవునా? కానీ మీరు నిలబడి నేను బెంగాల్ నుండొచ్చాను అని అలా పరిచయం చేసుకుని ఇప్పుడు ఈ ప్రశ్న వేస్తున్నారు మీరు. ఆ ప్రశ్న ఇంకా పరిపక్వం కాలేదు. మీరు ఒకవేళ నిలబడి ప్రశ్న అడగడానికి ప్రయత్నించి కళ్లనీళ్లు పెట్టుకుంటే నేను ఇంకొక విధంగా జవాబు ఇచ్చేవాణ్ణి. కానీ ఇప్పుడు ఇది ఒక జోక్ కాబట్టి నేను మీతో జోక్ చేస్తున్నాను, సరేనా? ప్రశ్న ఉంది, అది మంచిదే ప్రశ్న ఉండడం. కానీ ఆ ప్రశ్న దూసుకు వెళ్లాలంటే దానికి పదును పెట్టాలి మీరు. దానికింకా చొచ్చుకు వెళ్లేంత పదును లేదు. ఇప్పుడు అది ఒక మామూలు ప్రశ్న. అందుకే మీరెవరో నేను మీకు చెప్పాననుకోండి, అది మీ అనుభవంలో లేదు. మీ అనుభవంలో లేనిదాన్ని మీకు చెప్పాననుకోండి, మీరేం చేస్తారు? మీరు నమ్మొచ్చు, లేదా మీరు నమ్మకపోవచ్చు. మీరు నమ్మినంత మాత్రాన దానికి దగ్గరగా ఏమీ వెళ్లరు. అలాగే నమ్మనంత మాత్రాన దానికి దగ్గరగా ఏమీ వెళ్లరు. నన్ను నమ్మితే మీరు బయటకు వెళ్లి ఒక మంచి అద్భుతమైన కథను చెప్తారు. నేను చెప్పింది నమ్మకపోతే నా గురించి ఏదో నెగిటివ్గా మాట్లాడతారు. కానీ మీరు అనుభవపరంగా అంగుళం కూడా కదల్లేదు, అవునా? కాబట్టి ఈ ప్రశ్న నిజంగా మిమ్మల్ని కలవరపెడుతుంటే, ఈ ప్రశ్న మిమ్మల్ని రాత్రంతా పడుకోనివ్వకుండా, కూర్చోనివ్వకుండా, ఏమీ చెయ్యనివ్వకుండా చేస్తూ ఉంటే, అలా ఉంటే కనుక, అప్పుడు నా దగ్గరికి రండి, మీకు కావాల్సింది ఇస్తాను. అది పూర్తిగా విభిన్నంగా ఉంటుంది.